ఈ నెల ఇరవై నాలుగో తేదీన అమరావతి రైతులు చేస్తున్న దీక్షలకు సంఘీభావం తెలిపేందుకు అమరావతిలో పాదయాత్ర చేపట్టిన జై భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ను అక్రమంగా అరెస్టు చేసినందుకు నిరసనలు తెలిపితే అక్రమ కేసులు బనాయించారని ఇటీవల అడ్రస్ లేని వైకాపా నాయకులు వెంకట్రెడ్డి మా అధినేతను విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని జై భారత పార్టీ కాకినాడ పార్లమెంటు ఇన్ఛార్జి పిఎస్సీ సభ్యులు ఏనుగుపల్లి కృష్ణ విమర్శించారు కాకినాడలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఏనుగుపల్లి కృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా జడ శ్రావణ్ కుమార్ ఉన్నారని రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా మొదటిగా స్పందించే వ్యక్తి జడ శ్రావణ్ కుమార్ అని అన్నారు మాస్క్ లేదని కిరణ్ కుమార్ అనే యువకుడిని పోలీసులు హతమార్చడం పశ్చిమ గోదావరి జిల్లాలో మర్మాంగం కేసులో కాకినాడలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హాతి కేసులో ప్రజల మన్ననలు పొందిన వ్యక్తిగా శ్రావణ్ కుమార్ ఉన్నారన్నారు ఈ కార్యక్రమంలో జై భీం భారత్ పార్టీ నాయకులు బొంగ సతీష్ కుమార్ సత్యానందం గురునాథ్ తదితరులు పాల్గొన్నారు మీడియా మిత్రులందరూ కూడా మరి జయభీములు ఈరోజు ప్రెస్ మీట్ గల కారణం ఉన్న ఇరవై నాలుగో తారీఖుని మరి అమరావతి రైతులకి మద్దతుగా మా నాయకుడు జడా శ్రావణ్ కుమార్ గారు తలపెట్టిన కార్యక్రమం అందరం వెళ్ళడం జరిగింది అక్కడ ఏం జరిగిందనే అంశం మీ అందరికీ తెలుసు ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేయడం మమ్మల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అన్ని వర్గాల ప్రజలకు మేలు జరగడం కోసం తనదైన స్టైల్లో ఇవాళ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ జడా శ్రవణ్ కుమార్ గారు ఉద్యమం చేస్తున్నారు ఈ తరుణంలో జడా శ్రావణ్ కుమార్ గారికి అత్యంత ప్రజా ఆదరణ కలుగుతుందని మరి వైసీపీ నాయకులు కొంతమంది ఆయనపైన అవాకులు చవాకులు పేలుతున్నారు దాంట్లో భాగంగానే మీకు చెప్పడానికి కొన్ని అంశాలు ప్రెస్ పెట్టడం జరిగింది మిత్రులారా ఈ చా చాలా అంశాలకు వస్తే జడా శ్రావణ్ కుమార్ గారు ఈ రాష్ట్రంలో జరిగిన కిరణం మాస్క్ పెట్టుకోలేదని పోలీసు వారు అతను కొట్టి చంపేశారు ఆ విషయంలో శ్రావణ్ కుమార్ గారు ఉద్యమం చేశారు అలాగే వెస్ట్ గోదావరిలో మరి మర్మంగాలు కోసేసి చంపేసి పురుగుల ముందు తగ్గారని కళ్ళబోలు చెప్తే ఆ విషయాన్ని కూడా మరి సారో కేస్ టేకప్ చేశారు అలాగే అనేకమైన ఈ రాష్ట్రంలో కేసులన్నీ కూడా సార్ టేకప్ చేసి మరి ప్రజలు యొక్క మన్నలు పొందుతున్నారని దుర్మార్గమైన అవకులు చవకులు పేలుతున్నాయి మీకు నిన్న మొన్నట్లో సోషల్ మీడియాలో వైసీపీ నాయకుడు మన వెంకటరెడ్డి వంకట్రెడ్ ఏంటి వంకటరెడ్డి వెంకటరెడ్డి అంటే వెంకటరెడ్డి వైసీపీ నాయకుడు వెంకటరెడ్డి తను అంటాడు జడా శ్రావణ్ కుమార్ గారు సస్పెండ్ కాబోయి రాజీనామా సస్పెండ్ కాబోయి రాజీనామా సస్పెండ్ అయితే సస్పెండ్ అయ్యారని చెప్పాలా సస్పెండ్ కాబోయి గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అండదాంట్లతో అప్పుడు టీడీపీ ప్రభుత్వానికి ఈయనకి సంబంధమే లేదు మాట్లాడేటప్పుడు ప్రజలకి కళ్ళబొల్లి మాటలు చెప్పే ఆలోచన పక్కన పెట్టి వాస్తవాలు తెలియజేయండి మీ వైసీపీకి గ్రాస్ లేవుడ్ పడిపోతుంది ప్రజాదరణ కలుగుతుంది జడా శ్రావణ్ కుమార్ గారి మీద బురద జలడం కోసం ఈ వంకరెడ్డి రెడ్డి అనేవాడు ఏమంటాడంటే శ్రావణ్ కుమార్ గారు చేసిన అవి అవినీతి యొక్క దుర్మార్గాల కోసం సస్పెండ్ చేయకపోతే ఈయన రాజీనామా చేశాడంట నీకు సిగ్గుందో లేదో నీకు తెలుసో తెలియదో నీ స్థాయి ఏటి శ్రావణ అని మీరు సంబోధించి మాట్లాడారు కదా నీ స్థాయి ఏటి నేను చెప్తాను చూడండి హైకోర్టు జడ్జి సివి రెడ్డి గారు స్వయంగా జడా శ్రావణ్ కుమార్ గారిని తన నివాసానికి పిలిచి మీరు అత్యంత మరి న్యాయవాది న్యాయవాదులకు సంబంధించిన దాంట్లో మీరు చాలా మేధావి మీలాంటి వారు మా న్యాయస్థానాలకే ఉపయోగం మీరు మీ రాజీనామా లెటర్ని వెనక్కి తీసుకోండి అని చాలా కౌన్సిలింగ్ ఇచ్చి ఆయన్ని బదిలాడడం జరిగింది స్వయంగా సివి రెడ్డి గారు మీకు కౌలతో ఆయన ఎంక్వైరీ చేసుకోండి మీరు ఇట్లే కదా సారు నా జాతి కోసం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి జగన్మోహన్ రెడ్డి గారు సంకనాగడం కోసం ఆయన మనం పొందడం కోసం నువ్వు ఈ అదవ స్టోరీలు అందజేస్తున్నావు నీకు నీకు తెలియదేటో చెప్తున్నాను ఏమయ్య ఏంటన్నా శ్రావణ్ కుమార్ని స్థాయి ఏటా కరెక్టే శ్రావణ్ కుమార్ గారు స్థాయి జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని మేము గౌరవంతో పిలుతున్నాం ఎందుకంటే ఆయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కనుక కానీ శ్రావణ్ కుమార్ గారు అత్యంత ఉన్నతమైన న్యాయస్థానంలో ఒక జడ్జిగా పనిచేసాడు ఆయన ఆయన స్థాయి ఏటన్నదే భారత రాజ్యాంగాలు విలువలకు కూడిన వ్యక్తి అయినా ఆ భారత రాజ్యాంగాలు విలువలు కూడినట్టే మాట్లాడారు కరెక్టే శ్రావణ్ కుమార్ గారు ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడితే సరిపోదా శ్రావణ్ కుమార్ గారు కోర్టులో కూర్చుంటే మహారాజా శైలు కూర్చుంటే చేతులు కట్టుకుని అయ్యా జడ్జి గారని ఈ సీఎం పదవి రాబోతే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి ప్రతి మంగళవారం శుక్రవారం వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టాలి అది ఆయన స్థాయి మరి ఈ స్థాయి ప్రజల కోసం ప్రజలు మన్నలు పొందడం కోసం ప్రజలకు మేలు జరగాలని స్వచ్ఛంతంగా తన యొక్క జడ్జి పదవిని కూడా తులప్రాయంగా మరి రిజైన్ చేసినంత గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తి మీద నువ్వు బృద జెల్తున్నావా నీ స్థాయి ఏడు బాబు నువ్వు వైసీపీలో నాయకుడు అన్నావు ఏ రాష్ట్రంలో నాయకుడు నువ్వు ఆంధ్రాలోనా తెలంగాణలోనా బెంగళూరులోనా నువ్వు ఉంటుందేమో హైదరాబాద్లో మాట్లాడుతుందేమో ఆంధ్ర రాష్ట్ర కోసం అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఏం జరుగుతుందో ఏటో నీకు ఏమైనా తెలుసా తెలిసి మాట్లాడతావు నీ పనులు ఏంటి నువ్వు పేటిఎం బ్యాచ్ మీ వైసీపీ నాయకులు నీ ఖాతా ఖూతా ఫోన్పే చేస్తారు ఆ ఫోన్పేని ఎంజాయ్ చేస్తూ నువ్వు ప్రతి ప్రెస్ మీట్లో అవకలు చవకులు పేలుతావు ఎక్కడికైనా నీ నోరు అదుపులో పెడితే నీకు గట్టి గుణపడని చెప్తావని చెప్తున్నాను నీకు దమ్ము ధైర్యం ఏమైనా ఉంటే రా సాక్షి టీవీలో కూర్చుందామా ప్యానల్లోని నేను మాట్లాడతాను నీ స్థాయికి మా సారే అక్కర్లేదు లేదు నీకు పోనీ మేము ఏబిఎన్ రాధాకృష్ణ గారిని కానీ టీవీ పై నాయుడు గారిని కానీ మేము రిక్వెస్ట్ చేస్తాం లేదంటే టీవీ అనేది ఏ ఛానల్ సరే మేము రిక్వెస్ట్ చేస్తాం కూర్చుంటాం రా నిజ నిజాలు తెద్దాం ఈ బుక్కులు ఉన్న అంశాలు మీ యొక్క మీ ప్రభుత్వం యొక్క భోగతాలన్నీ కూడా మా సారు పొందుపరిచారు దీంట్లో ఏ ఒక్క అంశం కూడా కరెక్ట్ కాదని నువ్వు నిరూపించగలిగితే నువ్వు ఏ ఛాలెంజ్ కన్నా నేను రెడీ ఇదిగో మేము చేసే కేసుల అన్నీ కూడా ఇవన్నీ కూడా టైం లేదు కనుక మీకు చెప్పడానికే మీతో మాట్లాడడానికే నేను త్వరగా ముగిస్తున్నాను నీకు ఒకసారి మళ్ళీ టైం అంటూ ఉంటే ప్రెస్ మీట్ పెట్టి నీ బతికేటో మీ ప్రభుత్వం బతికేటో ప్రజలు మీరు చేసిందేటో కూడా తేల్చేస్తాం అమరావతిలో మీరు ఏం చేసినా దుర్మార్గం ఏటో నిజంగా ప్రజలందరూ కూడా అమరావతి వెళ్ళి నిజంగా అక్కడున్న పరిసరాల ప్రాంతాలు చూసినట్లయితే కళ్ళుకి మరి నీరు వస్తుంది ఎందుకంటే మా ప్రజాధనాన్ని ఇంత దుర్వినియోగం చేశారా ఇంత ప్రజాధనాన్ని ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇంత భవనాలు చేస్తే ఎందుకు పనికిరాని ఎడారిలా చేశారని ప్రజలు బాధపడతారు అలాంటి అంశాలు అన్నట్లకి కూడా ప్రజలు మేలు జరిగే విధంగా మేము పని చేస్తుంటే ఈ మధ్యకాలంలో ఒక సర్వే పెట్టారట ఆ సర్వేలో మరి అత్యంత ప్రజాదరణ కలగన వ్యక్తి టీవీ డెబెట్లో కానీ టీవీ న్యూస్ టీవీ డెబిట్లో కానీ టీవీ న్యూస్ ఎవరు చూస్తున్నారంటే ఈ జడ శ్రవణ్ కుమార్ గారు న్యూస్ ఎక్కువ చూస్తున్నారని పాపం జగన్మోహన్ రెడ్డి గారు దృష్టికి వెళ్ళిందంట ఏం చేయాలో అర్థం కాక ఏ ఇంట్లోన సరే ఏ టీవీ ఛానల్ న్యూస్ చూస్తున్నారంటే టీవీ ఫైవ్ ఏబిఎన్ న్యూస్ టీవీ నైన్ డబల్ నైన్ మహానుషు ఇవి ఇవన్నీ చూస్తున్నారంట జగన్మోహన్ రెడ్డి గారు సొంత మీడియా అయిన సాక్షి టీవీ చూడలేదంటే ఎందుకు చూస్తలేదంటే వాళ్ళ సొల్లు కొబుర్లే వాళ్ళ ఆర్బాటాలే వాళ్ళది విషయాలు ఏమి మాట్లాడుతున్నారు కనుక ఈ విషయంలో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు కనుక చూసి ఈ మాట్లాడే వ్యక్తులు అందరిలో కల్లా ప్రజాదరణ కలిగి ఎక్కువ శాతం శ్రావణ్ కుమార్ గారు చూస్తున్నారంటే ఇలా కంగుని ఈయన్ని ఎలాగైనా మనం బురద చెయ్యాలని మీకు తెలిసి తెలియని సమాచారం ఇవ్వద్దు మీకు నిజంగా తెలిసిన విషయాలు ఏమైనా ఉంటే రండి ఛాలెంజ్కి మరి సార్ని తెలుసుకోండి మాట్లాడినా సస్పెండ్ చేయబోరు కాదు అంటే గవర్నమెంట్ సస్పెండ్ చేయబోతు మానేస్తారా ఆయన చిత్తశుద్ధి ఏంటంటే తెలుసుకోండి మీరు సాక్షాత్తు హైకోర్టు జడ్జి అయినటువంటి మన సివికె రెడ్డి గారే ఆయన మీ రెడ్లు వెళ్ళి కనుక్కుని అసలు విషయాలు తెలుసుకోండి మీకు ఏమైనా ఉంటే నెక్స్ట్ డెవేట్లకు నన్ను పిలవండి నీ భోగాత ఏటో నీ స్వరూపం ఏంటో నేను తేల్చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కనుక గౌరవంగానే మాట్లాడతాం కానీ ఆయన చేసిన దుర్మార్గాలను మాత్రం ఖచ్చితంగా ఎండగడతాం భావ ప్రకటన స్వేచ్ఛ ప్రతి వ్యక్తికి ఉంటుంది పైగా ఒక జడ్జిగా చేసిన ఆయన ఆయనకి చట్టాల గురించి అవపోసం చేసే వ్యక్తిగా ఆయనకి ఇంకా ఉంటుంది ఆ విషయంలో తెలిసో తెలియకో మాట్లాడిపోతే నీకు తగిన నీ సందర్భం తెలియదు వంకర్ రెడ్డి గవర్నర్ ఉండని చెప్తున్నాను తేడా పడి నీ నాలుగు శీర్థమని కూడా ఈ సందర్భం చేస్తున్నాను అందరూ కూడా మీడియా మిత్రులు థ్యాంక్ యూ ఈ యొక్క అంశాన్ని మీరు అందరూ కూడా కవర్ చేసినందుకు మీ అందరూ కూడా మా పార్టీ తరఫు నుంచి థ్యాంక్ యూ నా పేరు ఏనుగుపల్లి కృష్ణ జై భారత్ పార్టీ కాకినాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మరియు జై భారత్ పార్టీ రాజకీయ వ్యవహారాల చైర్మన్ అందరూ కూడా థ్యాంక్ యూ రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం మేలు జరగాలంటే నేను ఈ జడ్జిగా కొనసాగడం కన్నా నేను రాజీనామా చేసి పొలిటికల్గా వెళ్ళి ప్రజలకు సేవ చేయాలని స్వచ్ఛందంగా రాజీనామా చేసి ఈ ఆళ్ళ ప్రజల మనల్ని పొంది చేస్తున్నారు అలాగే ఇంకొక అభియోగం కూడా మాట్లాడారు ఏంటంటే సుగాలి ప్రీతి నాయక్ ఆవిడ కేసు ఎవరు చేస్తున్నారు నీకేమన్నా తెలిసయ్యా వంకర్రెడ్డి జాడ శ్రావణ్ కుమార్ గారు హైకోర్టులో ఆయన పిటిషన్ వేయడం జరిగింది అనేక అంశాలు మీకు ఇంకా వంకరెడ్డి నీకు ఇంకా కూడా చెప్తుందని చూసుకో గడప గడపకే దగా ప్రభుత్వం అనే ఓ బుక్ ఒకటి బుక్లెట్ లెట్ మేము తయారు చేసి మా నాయకుడు ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఇందులో పొందుపరిచారు నీకు దమ్ము ధైర్యం ఉంటే నీకు శాలను తీసుకున్నాను నీ స్థాయికి నేనే ఎక్కువ శ్రావణ్ కుమార్ గారు కాదు నీ స్థాయికి నేనే ఎక్కువ ఈ బుక్కులో ఉండే ప్రతి అంశాన్ని కూడా ఏదైనా సరే ఛాలెంజ్ చేసి ఇది కరెక్ట్ కాదని అంటే నువ్వు ఏ ఛాలెంజ్ అయినా సరే నేను రెడీ ఆ షాలెంజ్కి నువ్వు ఏమైనా రెడీయా నీకు దమ్ము ఉంటే మీ సాక్షి టీవీలో కాకుండా ఏబిఎన్లో కానీ లేదా మీ సాక్షి టీవీకి మమ్మల్ని రమ్మన్నా సరే నువ్వు ఏబిఎన్కి వచ్చినా సరే రాధాకృష్ణ గారిని రిక్వెస్ట్ అడిగి ఈ వంకర్రెడ్డి అన్నవాడిని నన్ను మరి మీరు డిబేట్లో కూర్చోబెట్టినట్లయితే నీ యొక్క నిజస్వరూపం ఏంటో చూపిస్తాను ఈ వంకర్ రెడ్డి యొక్క పరిస్థితి ఏంటంటే అతను ఆంధ్ర వాడో తెలియదు తెలంగాణ వాడో తెలియదు మరి మద్రాసు వాడో కూడా తెలియదు ఇతను పని ఏంటంటే హైదరాబాద్ లో ఉండి పొద్దు నుంచి సాయంకాలం దాకా చిన్న చిన్న ఛానల్ అంటే ఆ ఛానల్ చాలా గొప్ప ఛానల్ ఏంటంటే డబల్ నైన్ ఛానల్ కానీ సుమా టీవీ కానీ ఇంకా సివిఏకే ఇంకా రకరకాల ఛానల్లో డెబేట్లో నన్ను కూర్చోబెడతారని నన్ను కూర్చోబెడతారని పాప పొద్దు నుంచి సాయంకాలం దాకా అడుక్కుని వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని ఆ ప్యానల్లో గెలు కూర్చుంటాడు ఫోన్ ప్యానల్లో గెలు కూర్చున్న తర్వాత సబ్జెక్ట్ ఏమన్నా మాట్లాడతాడంటే రేకు డబ్బాలో రాళ్ళు వేసినట్టు గలగల గలగల వాయిస్ ఏం మాట్లాడతాడు వాడికే తెలియదు ప్యాన్లో కూర్చున్న వాళ్ళు అందరి మీద కూడా బురద జల్లే విధంగా మాట్లాడతారు చాలా చాలాసార్లు ప్యానల్లోనే చాలా మంది పక్కన వాళ్ళు అతను వ్యతిరేకించి మరి డిబేట్లో నుంచి మధ్యలోంచి వెళ్ళిపోవడం లేకపోతే అతను చేయండి అని చెప్పడం కూడా జరిగింది సుబ్రహ్మణ్యం హత్య కేసు ఇష్యూలో మరి మాట్లాడినప్పుడు కూడా ఇలాంటి వంకర మాటలు మాట్లాడినప్పుడే డబల్ నైన్లో నేను కూడా అదే డిబేట్లో ప్యానల్ ఉన్నప్పుడు ఇలాగ వ్యక్తిగతంగా మాట్లాడితే లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఇచ్చాను మర్చిపోయావో వంకర్ రెడ్డి నీ భోగోత్వం ఎవరు తెలీదు నువ్వు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు శంకనాగడం కోసం ఆయన మననం పొందడం కోసం నువ్వు ఈ అదో స్టోరీలు అందజేస్తావు నీకు నీకు తెలియదేటో చెప్తున్నాను ఏమయ్య ఏంటన్నా శ్రావణ్ కుమార్ని స్థాయి ఏటా కరెక్టే శ్రావణ్ కుమార్ గారి స్థాయి జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని మేము గౌరవంతో పిలుపుతాం ఎందుకంటే ఆయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కనుక కానీ శ్రావణ్ కుమార్ గారు అత్యంత ఉన్నతమైన న్యాయస్థానంలో ఒక జడ్జిగా పనిచేసాడు ఆయన ఆయన స్థాయి ఏటన్నదే భారత రాజ్యాంగాలు విలువలకు కూడిన వ్యక్తి అయినా ఆ భారత రాజ్యాంగాలు విలువలు కూడినట్టే మాట్లాడారు కరెక్టే శ్రావణ్ కుమార్ గారు ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడితే సరిపోదా కుమార్ గారు కోర్టులో కూర్చుంటే మీడియా మిత్రులకి అందరికీ జేభీం నా పేరు బుంగా సతీష్ కుమార్ జేభీం భారత్ పార్టీ కాకినాడ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేయడం జరుగుతుంది అయితే ఈ యొక్క మీడియా సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న ఉన్నట్లో వైఎస్ఆర్సిపి ప్రధాన కార్యదర్శి మరి మరి అధికార పరిధితో జాయింట్ సెక్రటరీ ఎవడో ఉన్నాడట వాడి పేరు రెడ్డి కరుమూరు వెంకట వెంకటరెడ్డి అదో పేరు వాడు వాడి స్థాయికి మించి మాట్లాడాడు వాడి స్థాయిని మర్చిపోయి ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పదవిస్తారనో ఏదో ఆలోచనతో చవాకులు అవాకులు పేలి శ్రావణ్ కుమార్ గారి మీద మాట్లాడడం జరిగింది అయితే మరి నీ స్థాయికి మించి మాట్లాడవు కేవీ రెడ్డి నేను ఎవడో పట్టించుకోడు ఈ రాష్ట్రంలో నువ్వు ఏ రాష్ట్రంలో ఉంటున్నా కూడా తెలియదు మరి జడా శ్రావణ్ కుమార్ గారు ఆయన న్యాయమూర్తి పదవిలో ఉన్నప్పటి నుంచి కూడా ప్రతి బడుగు బలహీన వర్గాల పని పనిచేసుకుంటూ వస్తూ ఉన్నారు నీకు తెలియదేమో అయినా న్యాయమూర్తి వృత్తిలో ఉన్నప్పుడు పేద ప్రజలకి నేను న్యాయం చేయలేకపోతున్నానని చెప్పి ఆయన రిజైన్ చేయడం జరిగింది ఇది తెలుసో తెలియదో నీకు మరి ఆయన సస్పెండ్ చేస్తూ ఆయన న్యాయ అందులో ఇబ్బంది పడి సస్పెండ్ చేస్తూ ఉంటే ముందుగానే ఆయన తొలగించబడ్డారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అదైతే వాస్తవం కాదు నువ్వు నోరు అదుపులో పెట్టుకో లేని పక్షంలో జేబీఎం భారత్ పార్టీ కార్యకర్తలు నిన్ను నడి రోడ్డు మీద బట్టలు ఊడదీసి కొట్టే పరిస్థితి ఉంటుందని చెప్పేసి మీడియా మూలంగా తెలియజేయడం జరుగుతుంది నువ్వు ఆయన ఏదో అవినీతి పాల్పడ్డారని చెప్పేసి వస్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారి కంటే మీ నాయకుడు మీ మీ అధినాయకుడు ఈ రాష్ట్ర సీఎం అయినటువంటి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారి కంటే అవినీతి ఎవరైనా ఉన్నాడు ఈ రాష్ట్రంలో అది మర్చిపోయి మాట్లాడుతున్నా నువ్వు పద్నాలుగు కేసుల్లో సార్చీట్లలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లక్ష కోట్ల అవినీతి చేసి ఈ రోజున ఆయన ప్ర మన భారతదేశంలోనే గొప్ప సీఎంల్లో అని ధనిక లో ఒక గొప్ప వ్యక్తిగా మొదటి వ్యక్తిగా ఉన్నాడు అది మర్చిపోయి మాట్లాడుతున్నారు శ్రావణ్ కుమార్ గారి కోసం నువ్వు అవాకులు చవాకులు మాట్లాడుతున్నావు దాన్ని వెనక్కి తీసుకోకపోతే నీ జిల్లాలో నువ్వు ఎక్కడైతే ఉంటున్నావో అక్కడికి వచ్చి మా పార్టీ కార్యకర్తలు నడి రోడ్డు మీద కొడతారు స బట్టలు ఇప్పు కొడతారని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి రానున్న ఎలక్షన్లో ఖచ్చితంగా మీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరికి కూడా ఒక్క ఓటు దళిత వర్గాల నుంచి ఏ ఒక్క వర్ ఓటు కూడా రానేకుండా మరి శ్రావణ్ కుమార్ గారు జేబిఎం భారత్ పార్టీ నాయకులుగా మేము తీసుకుంటాం మీరు ఒక్క రూపాయి కూడా ఎవరికై కూడా ఇవ్వకుండా పేద ప్రజలు ఎవరైతే డబ్బులకి లొంగిపోతారని మీరు భావించి ఓట్లేస్తారని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా డబ్బులు పంచిపెట్టకుండా మీ అవినీతిని బయటకు పెట్టి మీ యొక్క రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఒక్క ఓటు కూడా పేద ప్రజల నుంచి పడకుండా మేము కట్టడి చేస్తామని చెప్పేసి మీడియా మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ రానున్న ఎలక్షన్లు ఖచ్చితంగా మేము తిరుగు మీకు బుద్ధి చెప్తాం మా శ్రావణ్ కుమార్ గారి జోలికి కానీ వస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొ ఎదుర్కొంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై భీమ్ జై భారత్